ഹായ് അല്ലേ നമസ്തേ വെൽക്കം ബാക്ക് ടു അവർ ചാനൽ ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోబోతున్నాము అదేంటంటే వెయిట్ లాస్ అవ్వడానికి మనం చాలా రకాల ఎక్సర్సైజ్ అండ్ చాలా రకాల ఫుడ్స్ అనేది ఫాలో అవుతుంటాం కదా వాటితో పాటు ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేసిన టిప్స్ అనేది ఫాలో అవ్వండి డెఫినెట్ గా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి ఇంకా ఇవి పాటించడం వల్ల ఎలాంటి హార్మోనల్ ఇష్యూస్ కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ప్రాబ్లం కానీ ఏమీ ఉండదు సో ఇప్పుడు మనము ఆ టిప్స్ అంటే చూస్తాము ఫస్ట్ వన్ వచ్చి గుడ్ రెస్ట్ అండ్ ప్రాపర్ స్లీప్ ఉండాలి అదేంటంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా సరే ఖచ్చితంగా రెస్ట్ అనేది ఉండాలి ఇంకా కావాల్సినంత నిద్ర కూడా పోవాలి ఎందుకంటే బాడీలో స్ట్రెయిన్ అయిపోయిన మసిల్స్ అన్నీ కూడా రీకవర్ అయిపోయి మళ్ళీ మన బాడీ అనేది ఎనర్జీ గెయిన్ చేస్తుంది ఇప్పుడు సెకండ్ ఏంటంటే రెడ్యూస్ మెంటల్ స్ట్రెస్ మనిషికి మెంటల్ స్ట్రెస్ ఒత్తిడి ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అప్పుడు బాడీలో ఉన్న కార్టిసోల్ అనేది ఇంక్రీస్ అవుతుంది ఎప్పుడైతే బాడీలో ఉన్న కార్టిసోల్ అనేది ఇంక్రీస్ అవుతుందో ఫ్యాట్ సెల్స్ అనేది రెడ్యూస్ కాకుండా బాడీ ఫ్యాట్ని అనేది ఇంక్రీస్ చేస్తాయి అందుకే ఎప్పుడూ కూడా స్ట్రెస్ నుంచి ఇంకా బ్యాడ్ మూడ్ నుంచి తొందరగా బయటపడడానికి ప్రయత్నించాలి ఇప్పుడు థర్డ్ టిప్ ఏంటంటే ప్రాపర్ అండ్ గుడ్ ఎక్సర్సైజ్ ఓపర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల శరీరానికి చాలా మంచిది అది కూడా పది నుంచి పదహైదు నిమిషాల వరకు చెమట పట్టించే ఎక్సర్సైజ్ అనేది చేయాలి ఎందుకంటే చెమట పట్టడం వల్ల బాడీలో ఉన్న స్పెట్లన్స్ ఇంకా స్కిన్లో ఉన్న పోర్స్ అనేది ఓపెన్ అవీ బాడీలో ఉన్న కొన్ని వేస్ట్ టాక్సిన్స్ అనేది బయటకు వచ్చేస్తాయి చాలా పెద్ద ఎక్విప్మెంట్స్తోనే కాకుండా రన్నింగ్ జాగింగ్ స్విమ్మింగ్ ఇంకా సైక్లింగ్ ఇవన్నీ కూడా మంచి ఎక్సర్సైజ్ కిందకే వస్తాయి సో ఇలాంటివి ట్రై చేసినా కానీ సరిపోతుంది సో ఇలాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల బాడీలో ఉన్న క్యాలరీస్ అనేది బర్న్ అవి ఎండార్ఫిన్స్ అనేది ఇంక్రీస్ అవుతాయి ఇవి యాక్టివ్గా ఉండడం వల్ల బాడీకి అనేది హ్యాపీ అండ్ ప్లెజెంట్ మూడ్ అందిస్తూ ఉంటుంది అందుకే ఈ ఎండార్ఫిన్ హార్మోన్స్ని ఫీల్ గుడ్ కెమికల్స్ అంటారు ఇవి ఎప్పుడూ కూడా బ్రెయిన్ డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు డిప్రెషన్ నుంచి బయటపడడానికి మంచి కెమికల్స్ని రిలీజ్ చేసి రిలీఫ్ అండ్ రిలాక్స్ మూడ్ని అందిస్తాయి ఎండార్ఫిన్స్ అనేది డిప్రెషన్ నుంచి ఇంకా బాడీ సెల్స్ని రికవర్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి ఇంకా లాస్ట్ టిప్ ఏంటంటే బ్యాలెన్స్ డైట్ అండ్ ఈటింగ్ ఆన్ టైం ఎన్ని యాక్టివిటీస్ చేసినా కానీ ప్రాపర్ టైంకి తినడం అనేది చాలా ముఖ్యమైనది ఇదేంటంటే ఆఫ్టర్ సన్ రైజ్ అండ్ బిఫోర్ సన్సెట్ ఫుడ్ తీసుకోవాల్సింది ఉంటుంది మార్నింగ్ వచ్చి సెవెన్ థర్టీ పైన ఈవినింగ్ వచ్చి సెవెన్ థర్టీ లోపు ఆహారం తీసుకోవడం వల్ల అరుగుదలకు అనేది చాలా బాగుంటుంది ఎప్పుడో ఒకసారి దొరికే సీజనల్ ఫ్రూట్స్ని మిస్ అవ్వకుండా తినండి ఇంకా వండుకున్న ఆహారంతో పాటు ప్రతిరోజు కూడా కనీసం ఒకటి నుంచి రెండు పనులు తినడానికి ప్రయత్నించాలి లావు తగ్గడానికి ప్రయత్నించేటప్పుడు తీసుకునే ఆహారంలో ఎక్కువ క్యాలరీస్ ఉన్న పొటాటోస్ బనానాస్ ఇంకా జంక్ ఫుడ్స్ ఆయిలీ ఫుడ్స్ ఇవంతా కూడా చాలా తక్కువగా ఉండేట్టుగా చూసుకోవాలి ఇలాంటి టిప్స్ పాటిస్తూ హైజనిక్ ఫుడ్ తింటూ హెల్తీ లైఫ్ని లీడ్ చేయండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాం అప్పటి వరకు థ్యాంక్ యూ